అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ మెహరిన్ జంటగా నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఈ చిత్రంలో అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. దిల్రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. రాజా అంటే రవితేజ పుట్టుకతోనే అంధుడు. తన కొడుకుకు కళ్ళు లేకపోయినా ఏ విషయంలోనూ ఎవరికన్నా వెనక పడకూడదనే కసితో రాజాకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిల్లోనూ శిక్షణ ఇప్పిస్తుంది తల్లి అనంతలక్ష్మి. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్. ఓ పెద్ద గుండా అయిన దేవరాజుకు ఎదురు తిరిగే క్రమంలో అతని తమ్ముణ్ణి ఎన్కౌంటర్లో చంపేస్తాడు. దాంతో ప్రకాష్ రాజుని ఆయన టీంను దేవరాజు చంపడంతో పాటు ప్రకాష్ రాజు కుమార్తె లక్కీ అంటే మెహరిన్ని చంపాలని చూస్తాడు. లక్కీ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటుంది. లక్కీని చంపడానికి దేవరాజు ఏం చేస్తాడు? కళ్ళు లేని రాజా లక్కీని ఎలా కాపాడాడు అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరు ఎలా నటించారంటే, దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత వెండితెర మీద కనిపించిన రవితేజ డబుల్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించాడు. తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా యాక్షన్ సీన్స్లోనూ తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మెహరిన్ ఎమోషనల్ సీన్స్లో మంచి నటన కనబరిచింది. విలన్గా వివన్ రవితేజతో పోటీపడి నటించాడు. రాధికా శ్రీనివాసరెడ్డి తమదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించారు. చిన్నప్పటి హీరో పాత్రలో రవితేజ కొడుకు మహాదన్ బాగానే నటించాడు. మిగిలిన నటీనటులు తమదైన శైలిలో నటించి మెప్పించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. కొత్త వీడియోల అప్డేట్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. లేదంటే మీ మొబైల్ లేదా ట్యాబ్లోని క్యూఆర్ కోడ్ రీడర్ యాప్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి.